సుజాత ఒక్కసారిగా ఎందుకు అంత డల్ అయిందో అర్థం కావట్లా. అవునండి, నాకు కూడా ఏం అర్థం కావట్లేదు సుజాత పద్ధతి. ఏంటమ్మా అలా ఉన్నావు? సర్లే, ముందు దానికి అన్నం వడ్డించు. అలాగే. ఏమ్మా ఏమైంది? మమ్మీ, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అబ్బా, ఈ మాత్రం దానికి ఎంత టెన్షన్ పెట్టావే! ఈ ముక్క నీ నోటో నుంచి రావడానికి ఎంతకాలం పట్టింది? సర్లే, ఏమే, మళ్ళీ దాని మనసు మారక ముందే ముహూర్తాలు పెట్టించేద్దాం, సరేనా? ఏమయ్యా రఘు, మీ అమ్మా నాన్న ఎప్పుడు వస్తున్నారు? ఎల్లుండి. వెరీ గుడ్. వాడు రాగానే ముహూర్తాలు పెట్టించేసి ఒక వారంలోగా మీ ఇద్దరి పెళ్లి జరిపించేస్తాను. ఓకే మమ్మీ? పెళ్లి శేఖర్తో. నేను అప్పుడే అనుకున్నాను, ఆ గతను కొంపలోకి రాని దొంగతోటి విన్నావా? ఫ్రెండ్షిప్ గాడిద గుడ్డాను. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. అబ్బబ్బా, మీరు ఊరుకోండి, వాడికే తనాల్సింది ముందు. దీనండి దీన్ని. అంటీ అంటీ ప్లీజ్. అబ్బా ఏమిటి రఘువీర్, మనం చిన్నప్పటి నుంచి అనుకున్నది ఏమిటి? మీ ఇద్దరికి కదా పెళ్ళని, మరి ఇప్పుడు ఏమిటి ఇది ఇలా మాట్లాడుతుంది? అంటే మీరు ఆవేశపడదు. ఆవేశం కదా, అది చేస్తాను తప్ప కాదు. అంకుల్ అంకుల్, సుజాత నేను మాట్లాడతాను, ప్లీజ్ కమ్ అంకుల్. పిచ్చి వేషాలు వేస్తే ఊరుకోను. అంటే కమ్ కమ్, నేను మాట్లాడతాను. అనయ్య కాఫీ. హాయ్ శిఖ. హలో. హలో సార్, రండి కూర్చోండి. అరుణ, ఇంకో కాఫీ తీసుకురామా. అలాగే అనయ్య. ఏంటి సార్? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. చెప్పండి. శేఖ, నువ్వు కూడా ఇక్కడికి వస్తే బాగుంటుంది. కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. నేను వచ్చింది సుజాత పెళ్లి విషయం గురించి మాట్లాడడానికి. సుజాత వాళ్ళ ఇంట్లో అంతా కలిసి ఒక డెసిషన్కి వచ్చారు. సుజాత పెళ్లి శేఖర్తో చేయాలని. మీరు వచ్చి సుజాత వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడండి. వీలైనంత త్వరలో పెళ్లికి ముహూర్తం పెట్టాలనుకుంటున్నారు. వస్తాను సార్. నమస్తే. వస్తానమ్మా. వెళ్ళొస్తాను శేఖర్. ఆల్ ది బెస్ట్. అరుణ. అమ్మో అరుణ, 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 నాతో పాటు నువ్వు కూడా వస్తావు కదా? నువ్వు రా అరుణ, నువ్వు వస్తేనే బెటర్. ముహూర్తాలు 1 వీక్ లోపల పెట్టించేద్దాము. నేను చెప్పాను కదా, నేను చెప్పాను కదా, సుజాత నాది, నా సుజాత. రఘువీర్ని తలుచుకుంటే జాలిగా ఉంది. నువ్వు జాలి పడాల్సినంత తక్కువ మనిషి కాదు అతను. హీఈస్ వెరీ గ్రేట్. నీకు చెప్తే అర్థం కాదురా. ఏమయ్యా, మీ అగారు ఉన్నారా? నువ్వట్రావా? అబ్బా ఎంతకాలమైందిరా నేను చూసి. అన్నయ్య గారు బాగున్నారా? బాగున్నానమ్మా. ఎరా నువ్వు బాగున్నావా? బాగున్నాలే, గాని ఇక్కడి నుంచి ఒరే గిరే అనకూడదు. పెళ్లి కొడుకు అమ్మా నాన్నలం, మర్యాదలన్నీ బాగా జరిపించాలి, బావగారు అని పిలవాలి. అర్థమైందా? అలాగే రా, లోపలికి రండి, లోపల రండి. రాజీ సారథి వాళ్ళు వచ్చారు, కూర్చోరా. నమస్తే అన్నయ్య. ఏమా బాగున్నావా? బాగున్నా వదినా. ఏంట్రా విశేషాలు? ఇంతకు మా వాడు ఎక్కడ? అది రఘు. ఒరే రఘు. అవును, మా కోడలు పిల్లేది. హలో అంకుల్. హలో ఆంటీ. ఇంకా అంకుల్ అంటే ఏంటమ్మా, ఎంచక్క తెలుగుదనం ఉట్టిపడేలా అత్తయ్య మామయ్య అని పిలిస్తే ఎంతో బాగుంటుంది. నువ్వు ఇంత తొందరగా పెళ్లి కొప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ సుజాత. నువ్వు మా ఇంటి కోడలుగా ఎప్పుడు వస్తావా అని ఆత్రంగా ఎదురు చూస్తున్నానమ్మా. మమ్మీ మీతో ఎరా ముహూర్తాలు ఎప్పుడు పెట్టిద్దాం? అది డాడీ. ఏరా అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు, మీరు ఒకసారి రండి. ఎందుకురా? రండి చెప్తాను. కమ్ మమ్మీ. Thank you.
అరుణా, ఈ సారీ సుజాతకు నచ్చుతుందంటావా? నా సెలక్షన్ గా నచ్చుతుందిలే, రా. సుజాత, ఈ చీర నీ పెళ్లి కోసమే కొన్నానమ్మా. ఈ నగలు మా ఇంటికి రాబోయే కోడల కోసమే కొన్నాను. తీసుకోమ్మా. నాకెందుకంటే ఇవన్నీ? పర్లేదు, తీసుకోమ్మా. ఇవన్నీ నీకోసం కొన్నవేగా. నీవు మా ఇంటి కోడలయ్యే అదృష్టం మాకు లేకపోయినా కనీసం ఈ తృప్తి అయినా దక్కని. అవునమ్మా, ఇప్పటి నుంచి నువ్వు మా కోడలు కాదని మేము అనుకోవడం లేదు. అందుకే నువ్వు చేసుకోబోయే ఆ శేఖరే మా బిడ్డ అనుకుంటున్నాం. మమ్మల్ని అత్తామామలుగా అనుకొని ఇవి తీసుకోమ్మా. ఏ మామా, ఎలా ఉన్నారా? అరే నీకేం రా బాయ్, సూపర్. థాంక్యూ థాంక్యూ. అవును, ఇంటికి జెన్నిఫర్ ఏది? అరే నీకు తెలీదా లైలా, బాలాగాడికి హ్యాండ్ ఇచ్చేసి ఇంకొకటితో లవ్ లో మునిగిపోయింది. అరే బాలా, నీ పెళ్ళెప్పుడు రా? ఏ మనకి పెళ్లి గిల్లికి అట్లాంటి ఏమొద్దురా బాయ్, విట్లగానికి పెళ్ళైపోద్ది కదా మనకు. నాకు పెళ్లి అయితే నీకేం బే? ఏ చిన్నప్పటి నుంచి మనం అంతా కలిసి పంచుకున్నాం కదా. హలో, నేనే మాట్నా మాణిక్యాలరావునే. హలో, బాగున్నారా? బాగానే ఉంటారులేండి. ఏంట్రా కబుర్లో, ఇప్పుడే వచ్చాను, భోజనాలు ఇంకా రాలేదు, అదే చూస్తున్నాను. ఉంటాను ఉంటాను. ఏ బాబు, ఆకలి వద్దు, కూల్ డ్రింక్ అయినా పట్టండియా. ఏంటే ఊరికేనా, ఏం పెళ్ళి అయితే మర్యాదల పాడలే. చిచ్చి, ఏమండి బాబు, భోజనాలు ఎక్కడ పెడుతున్నారు? ఆకుల్లో. ఆకుల్లోనా? ఆకుల్లోనే పెడతారండి బాబు. ఆకులు ఎక్కడ పెట్టారండి? డైనింగ్ టేబుల్ మీద. అబ్బో గొప్ప కామెడీ అండి, డైనింగ్ టేబుల్ మీద పెడతారండి. డైనింగ్ టేబుల్ ఎక్కడా అని? డైనింగ్ హాల్లో. ఏమండే డైనింగ్ టేబుల్, దాని మీద ఆకులు, డైనింగ్ హాల్లో ఉంటాయండి. డైనింగ్ హాల్ ఎక్కడ అడుగుతా చెప్పండి. డైనింగ్ హాల్ ఎక్కడ ఉంటుంది? మ్యారేజ్ హాల్లో. అది ఎక్కడ ఉందండి? అబిడ్ సెంటర్ లో. వెళ్ళి తెచ్చుకోపో. కామెడీ వేసాలు ఎత్తున్నారా? లేదు, నువ్వు ఇప్పిస్తావా? నీదు నాకెందులే ఊరికేను. ఇదిగో ఇందాకనగా ఆకలి నడిచాను, కూల్ డ్రింక్ తెమ్మంటే ఎవరు తేలేదు. ఏంటండి, ఏం చేస్తారు? తీసుకురావా కూల్ డ్రింక్. అబ్బాబ్బాబ్బాబ్బ, ఏం పెళ్ళలేదు, మర్యాద లేదు, పోలేదు, చంపేస్తున్నారా అబ్బాబ్బా. తమరు ఎవరి తరపు? ఎవరి తరపు ఏంటి? ఊరుకు కొత్త భలే వాళ్ళే. ఇదిగో పెళ్లి కూతురు తండ్రి సుబ్రాజ్ లేడు, ఆడు నేను చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్, అరే ఊరే అనుకునేవాళ్ళం. ఏమనుకున్నావో, నన్ను చూస్తే దడిసి పారిపోతాడు. ఎవరే, ఎక్కడ తెచ్చారో సుబ్రాజ్, ఒకసారి రారా, ఈడెవడం నన్ను అడుగుతున్నాడు. నన్ను ఎరా, ఏంట్రా మర్యాద లేదు, పాడలేదు, చిచ్చే. ఇంతకే తమరెవరండి బాబు? అదే మీరు అరే ఊరే అంటారు, మిమ్మల్ని చూస్తే భయపడతాడు. పాలకులు సుబ్రాజు, పెళ్లి కూతురు తండ్రి నేనే. హలో, పొరపాటు అయిపోయింది, కమ్యూనికేషన్ గ్యాప్. అదే అనుకుంటున్నా, ఇప్పుడే భోజనం అయింది, వచ్చేస్తున్నా. అబ్బాబ్బాబ్బా. మమ్మీ ఇది బాగుందా? ఇది ఇది బాగుందా? పెళ్లి పీటల మీద కూర్చోవలసిన వాడు, వాడి కర్మ ఇలా రాసింది. ఏమండి జరిగేది ఎలాగా బాగుంది, కూతురు పెళ్లి జరుగుతుంటే ఇలా డల్గా ఉంటే బాగుండదు. పదండి వెళ్దాం. నీ కూతురు ఒకరితో స్నేహం చేసింది, ఇంకొకరిని ప్రేమించింది. స్నేహానికి ప్రేమకి తేడా తెలియని అయోమయంలో పెళ్లి చేసుకుంటుంది దాని తండ్రిని కదా. నాది అదే అయోమయం, వెళ్ళి పని చూసుకోపో. అయిపోయాడు. నేనేదో తొందరపడి ఓ డెసిషన్ తీసుకున్నాను, దాన్ని నువ్వెందుకు ఒప్పుకున్నావు రఘువి? మాట్లాడవే రఘువి, మాట్లాడవే. నా మీద నీకు ప్రేమ లేదా? నా మీద నీకు హక్కు లేదా? నన్ను ఎందుకు ఆపలేదు రఘువి? అవునులే, పెద్ద త్యాగం చేశానని పని మందిలోనే అనిపించుకోవాలన్నా? అసలు లేకుండా
నేను ఎలా బ్రతకాలని అనుకున్నా నా వల్ల కాదు రఘువీర్ అది నా వల్ల కాదు నా ఫ్రెండ్షిప్ ని నిలబెట్టుకోవడం కోసం నీ ప్రేమను చంపలేను నువ్వే నాకు ఏదన్నా పరిష్కారం చూపెట్టాలి రఘువీర్ సుజాత ఏం చేయమంటావు పెళ్లి కొడుకే వచ్చిన శేఖర్ ని పెళ్లి చేసుకోవద్దని చెప్పమంటావా ఇంతమంది పెద్దల మధ్యలో నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పని చెప్పమంటావా తప్పటడుగు వేసిన నిన్ను తప్పు చేసిన దానిలా 10 మందిలో నిలబెట్టమంటావా హద్దులేని స్నేహం అని నువ్వనుకున్నావు కానీ అంతులేని ప్రేమ అని శేఖర్ అనుకున్నాడు ఒక ఆడపిల్లకి ఒక మగాడికి మధ్య ఉండాల్సిన దూరం మీరిద్దరూ పాటించలేదు అవును సుజాత నీ స్నేహాన్ని శేఖర్ ప్రేమ అనుకున్నాడు నీకోసం ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు అయినా తప్పొప్పుల గురించి ఆలోచించడానికి ఇది కరెక్ట్ టైం కాదు నువ్వే చెప్పావు కదా నీతో పెళ్లి జరగకపోతే శేఖర్ పిచ్చోడైపోతాడని శేఖర్ అమ్మాయికుడు శేఖర్ లాంటి మంచి వ్యక్తి జీవితం పాడవటానికి నువ్వు కారణం కావటం ఈ పెళ్లి జరగాలి జరిగి తీరాలి పద ముహూర్తానికి టైం అవుతుంది ఆల్ ది బెస్ట్ కన్యాదాన సమయే మహాసంకల్పముచార్యా మహాసంకల్ప శ్రవణానంతరం కన్యాం కనక సంపన్నాం కనకాభరణైతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక చికేషయా ఓం సుముఖశ్చైక దంతశ్చ కపిలోక జగర్ణకః లంబోదరశ్చ విఘటో విఘ్నరాజోగణాధిపః భూమకేతుర్గణాధ్యక్షపాలచంద్రో గజాననః జీవితంతో ఆటలాడుకుంటున్నారా ఇది పెళ్ళా బొమ్మలాట ఏం శేఖర్ ఏంటిదంతా నీలో మంచితనాన్ని చూసి నిష్కల్మషంగా నీతో స్నేహం చేస్తే నువ్వు దాన్ని ప్రేమ అనుకున్నావు నా మనసులో వేరెవరో ఉన్నారని తెలిసి కూడా నేను నీకే దక్కాలని మొండిపట్టు పట్టావు కాదంటే నీ జీవితాన్ని చేతులారా పాడు చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డావు నువ్వు అలా కాకూడదన్న భయంతో నా ప్రేమను చెప్పుకొని నీతో పెళ్లి ఒప్పుకుంటే ఇక్కడ జరుగుతుంది ఏంటి శేఖర్ ఏంటి రఘువీర్ ఇది మీరిద్దరు నన్ను మనిషి అనుకుంటున్నారా లేక మరపం అనుకుంటున్నారా సుజాత ఇందులో ఎవరు తప్పు లేదు ఇది నా డెసిషనే నీ పెళ్లి రఘువీర్తో జరగటమే న్యాయం ఎవరు చెప్పారు ఈ న్యాయం ఎవరు చెప్పలేదు నా మనస్సాక్షి చెప్పింది ఇంతకాలం ఏమైపోయిందా మనస్సాక్షి అది నీకొకటికే ఉందా నాకుండదా చెప్పు శేఖర్ నాకంటే ఓ మనసు లేదా ఉంది కానీ అందులో నేను ఉన్నానా శేఖర్ నీ మనసులో నేను లేనని ఆలస్యంగా తెలుసుకున్నాను సుజాత ఫ్రెండ్షిప్ కోసం ఏమన్నా చేయొచ్చని నన్ను చూసి నేర్చుకున్నానన్నావు నువ్వు అది చేసి చూపెట్టావు మన స్నేహం కోసం నీ ప్రేమను చంపుకోవడానికి సిద్ధపడ్డావు కానీ నేనేం చేశాను నీ నిజమైన స్నేహాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక మొండిగా ప్రవర్తించి నిన్ను బాధ పెట్టాను ఇప్పుడు తెలుసుకున్నాను సుజాత యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ నేను జీవితాంతం నీకు మంచి స్నేహితుడిగా ఉంటాను ఐఎమ్ సారీ రఘువీర్ నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను ఐఎమ్ రియల్లీ సారీ దట్స్ ఓకే శేఖర్
అంకుల్ నో అపాలజీస్ శేఖర్ నిన్ను చూసినప్పుడల్లా మా సుజాత ఏంటి ఇలాంటి వాడితో ఫ్రెండ్షిప్ చేసింది అని అనుకునేవాణ్ణి అందుకే నువ్వంటే అసహించుకునేవాణ్ణి బట్ నువ్వేమిటో ఇప్పుడు అర్థమైంది సో ఇక నుంచి నువ్వు కూడా మాలో ఒకటివి అయ్యా ముహూర్తం వేళ మించిపోతాం త్వరగా రండి సర్వ మంగళ మంగళ్య శివే సర్వార్థ సాధకే సరంగే త్ర్యంబకే దేవి నారాయణ నమస్తే మంగళ్యం వంతు నానే నమః మమ జీవన హేతున కంఠే వస్తామి శుభహేత్వం దేవ సర్వాం సతం అది ఇక్కడ కూడా ఇంతే నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నాను రా సుజాత లేకుండా నేను బ్రతకలేనన్నవాడివి ఇలా ఇలా ఎలా చేయగలిగావు రా శేఖర్ సుజాత మనసులో నిజంగా ఏముందో చివరి క్షణాల్లో తెలుసుకున్నాను కాబట్టి అరుణ నువ్వు ఎప్పుడు అంటుంటావు కదా నాకు ప్రేమించడం రాదని అది నిజమే అరుణ నీదేరా నిజమైన ప్రేమ కలలాగా కలిసినవే కనురెప్ప చాటు నీవే నా గుండెలో నువ్వు ప్రాణం నా గొంతులో ప్రియరాగమై నన్ను వలచిన స్వర చైత్రమై నిలువెల్ల నిండినావే చెలియా 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 కలలాగా కలసినవే కనురెప్ప చాటు నీవే నా గుండెలో నువ్వు